హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసరికి మునక్కాయ పప్పుచారు. ఇది వచ్చేసరికి మనం కుక్కర్ లేకుండా చాలా ఫాస్ట్గా, ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. సో ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. కారం, నూనె, కొంచెం చింతపండు, తెల్లగడ్డ అండ్ ఎండుమిర్చి, పోపు దినుసులు, సాల్ట్, పసుపు, 1 కప్ కందిపప్పు, కొంచెం కరివేపాకు. అండ్ నెక్స్ట్ 1 ప్లేట్లో నేను చిన్న చిన్న కాబట్టి 6 టొమాటోస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చరికి మునక్కాయలు 1-3 తీసుకొని కట్ చేసుకున్నాను. అండ్ 1 ఆనియన్ తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి మీకు కారం తగ్గట్టు తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 7 తీసుకున్నాను. ఇక్కడ వచ్చరికి మనం తీసుకున్న 1 కప్ కందిపప్పుని బౌల్లోకి వేసుకొని దాన్ని 1-2 గ్లాస్ వాటర్ పోసుకొని ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలి. దానికున్న డస్ట్ అంతా కూడా పోతుంది. సో క్లీన్ చేసి మనం ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్న పచ్చిమిర్చిని కట్ చేసి దానిలోకి వేసేయాలి. కందిపప్పు మీద పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం 1-2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని కందిపప్పు అండ్ పచ్చిమిర్చి రెండు మిక్స్ అయ్యి ఉంటాయి. సో వాటర్ పోసేసుకొని దాన్ని బాగా పప్పు అనేదాన్ని మెత్తగా ఇందాక ఉడికించుకోవాలి. ఇక్కడ ఇందాక మనం టమాటాస్ తీసుకున్నాం కదా, అవి ఏంటంటే మరీ చిన్న చిన్నవి కాకుండా జస్ట్ కొంచెం లైట్ కట్ చేసేసుకొని మనం ప్లేట్లో పెట్టేసుకుంటే, ఇది పప్పు ఉడుకుతుంది కదా మన స్టవ్ మీద, పప్పు ఉడికిన తర్వాత మనకి కొంచెం పొంగు అనేది వస్తుంది. ఫస్ట్ అదేం రాగానే మనం ఆ టైంలో టమాటా అనేది వేస్తే టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ టమాటా వేసేస్తున్నాను. ఇంకా అది అయిపోయిన వెంటనే కూడా మళ్ళీ మనం ఆల్రెడీ కరివేపాకు అనేది తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇదే టైంలో వేస్తే మొత్తం మిక్స్ అయిపోయి మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది కూడా. ఈ రెండు వేసేసుకున్నాక మనం 1 ప్లేట్ అనేదాన్ని పెట్టుకోవాలి. ప్లేట్ ఎప్పుడూ కూడా మనకి స్లాంట్గా పెట్టాలి, ఫుల్ పెట్టకుండా స్లాంట్గా పెడుతూ ఉండాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మనకి పప్పు అంతా కూడా బాగా ఉడికిపోతుంది. ఇక్కడ వచ్చరికి కొన్నిసార్లు వాటర్ అనేవి అయిపోతున్నప్పుడు మనం ఎక్స్ట్రాగా తీసుకొని వేసుకోవచ్చు. పప్పు ఉడికిందాక మనం వాటర్ అనేవి పోసుకుంటూ చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం చింతపండు తీస్తున్నాను. చింతపండు అది మీ ఇష్టం, అంటే కొంచెం పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇంత వేస్తున్నాను. ఇక్కడ నాకు వాటర్ అనేవి అయిపోతున్నట్టు అనిపించినాయి, అందుకనే కొంచెం వాటర్ అనేది పోసుకున్నాను. ఇంక ఇక్కడ బాగా ఉడిగిపోతుంది, బాగా మనకి బాయిల్ అవుతుంది పప్పు అంతా కూడా, కొంచెం మెత్తగానే వస్తుంది. సో ఈ టైంలో మనం కొంచెం ఆల్రెడీ తీసుకున్న పసుపు అండ్ కారం ఈ రెండు వేసేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకున్నాక మనం ఒకసారి దాన్ని స్పూన్తో బాగా కలిపెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి పప్పు అంతా కూడా బాగా బాయిల్ అయిపోయింది. సో చాలా మెత్తగా ఉంది. ఇంకా దీన్ని మనం ఏంటంటే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. పప్పు పప్పుగా ఉంటే కొంచెం తినబుద్ధి కాదు, కాబట్టి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే చాలా స్మూతీగా ఉంటుంది. ఇక్కడ వచ్చరికి మనం 1 బౌల్ తీసుకున్నాము. ఈ బౌల్లో వచ్చరికి నేను పోపు సంబంధించినవన్నీ రెడీ చేస్తున్నాను.
ఈ ఆయిల్ అండ్ పోపు మొత్తం హీట్ అయిపోయాక మనం ఆల్రెడీ తీసేసుకున్న మునక్కాయని ఇందులో యాడ్ చేసుకోవాలి. అది చెప్పాలంటే టేస్ట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. మునక్కాయ అనేది కూడా మనకి పప్పుచారులో వేసుకునేటప్పుడు పోపులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది. సో ఇలా 2 మినిట్స్ అలా కలిపేసుకున్నాక మనం ప్లేట్ అనేది పైన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం తర్వాత కూడా వేస్తాం కాబట్టి. సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా. బట్ స్పూన్ అనేది పెట్టద్దు, చిదిరిపోద్ది కాబట్టి. ఇందాక మనం గ్రైండ్ చేసి రెడీ పెట్టుకున్న పప్పుని తీసుకోవాలి. ఇందులో కొంచెం మనం వాటర్ దాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే రెడీగా ఉందో తాలింపు బౌల్ ఉంది కదా, దానిలో మనం ఈ వాటర్ పప్పు అంతా కూడా దానిలో వేసేసుకొని మనం పోపు పెట్టుకుంటున్నాము. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చరికి సాల్ట్ అనే దాన్ని యాడ్ చేశాను. సో చూసుకోండి, ఇందాక మనం ఆల్రెడీ కొంచెం మునక్కాయలో వేసాము అండ్ ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. సో అది మీరు చూసుకొని యాడ్ చేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. అండ్ అదంతా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ టైం మనకి టేస్ట్ అనేది ఆనియన్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేను ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్. అండ్ ఇక్కడ టమోటా వచ్చేసరికి ఎక్కువ కాదు, ఆల్రెడీ వేసున్నాము. జస్ట్ ఒక హాఫ్ తీసుకొని దాన్ని కట్ చేసి టేస్ట్ కోసం ఆనియన్, టమోటా అండ్ పచ్చిమిర్చి జస్ట్ ఒకటి ఇట్లా యాడ్ చేశాను అంతే. ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి పప్పుచారు అనేవి బాగా తెరిగిపోతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి నేను కొంచెం కరివేపాకును యాడ్ చేశాను. సో ఇంక మనం 5 నిమిషాలు స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో చాలా ఈజీగా అండ్ టేస్టీగా వితౌట్ కుక్కర్ మనం పప్పుచారు అన్నది ఎలా చేసుకోవాలో చూసారు ఫ్రెండ్స్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా.